హలో, నమస్తే అండి. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు అండి. 3 వారాల క్రితం మా నాన్నగారికి పాజిటివ్ వచ్చిందండి. అంటే మా ఫ్యామిలీ అంతా లైట్ గా సింప్టమ్స్ లో ఉన్నామండి. దగ్గులు, జ్వరాలు, లైట్ గా కళ్ళు తిరగడం అలా ఉన్నాయండి. మా వాలంటీర్ కు ఫోన్ చేసి మేము కరోనా టెస్టింగ్ లేట్ ఇచ్చామండి. ఇచ్చాము కానీ ఆ టెస్టింగ్ రిపోర్ట్లు అయితే రాలేదు. మేము ఇచ్చిన 2వ రోజే లిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయామండి. ఏమంటే మా అమ్మకి ఏమో లైట్ గా కళ్ళు తిరిగి పడిపోయేటట్టుగా ఉంది, నీరసంగా ఉంది, ఏదో లో జ్వరం ఉన్నట్టుగా ఉందండి. మా బ్రదర్ కూడా అట్లాగే కళ్ళు తిరగడం, ఆయాసం కొద్దిగా దగ్గుగా ఉంది. సరే, మా నాన్నగారికి లైట్ గా దగ్గుందండి. నాకు జ్వరం వస్తా పోతా ఉంది. ఇంట్లో 4 రోజులు ట్రీట్మెంట్ అయితే చేసుకున్నామండి, కానీ ఉండలేక వాలంటీర్కి ఫోన్ చేసి కరోనా టెస్టింగ్లు ఇచ్చి ఇంకా రిపోర్ట్ రాకముందు మేము లిస్ హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే అక్కడ 5 రోజులు దారుణంగా చూశారండి. మా అమ్మని మా నాన్ని ట్రీట్మెంటే చేయలేదండి, సరిగ్గా పట్టించుకోలేదు లిమ్స్ హాస్పిటల్ లో. మా నాన్న ఇంటికాడ ఎంతో యాక్టివ్ గా ఉన్నాడండి. ఆడకు పోయినాక ఆ పాజిటివ్ మీద వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేదండి. ఆక్సిజన్ అవసరం వలన ఏదైనా నాకు దగ్గు వస్తుంది విపరీతం, కానీ ఎంత బతిలాడాడండి, కానీ చేయలేదండి. ఈయనేనండి మా నాన్నకి కాశీనాథం గారు. ఇప్పుడు వాళ్ళు చూడక కనీసం బెర్రా స్ట్రోక్ వచ్చిందండి, పశ్చివాతం వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ అయితే అసలు ఇది ఎత్తలేకపోతున్నాడండి. కానీ మరీ నీచంగా చూశారండి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లో. సరిగ్గా పట్టించుకోలేదు, 15 రోజులు ఉంచుకున్నారండి. నెగిటివ్ వచ్చేసిందని డిశ్చార్జ్ చేశారండి. కనీసం మా నాన్న దగ్గర ఆడ చూసుకునే వాళ్ళు, పట్టించుకునే వాళ్ళు ఏం లేరండి. కనీసం కుక్కకైనా నోటికి విషమైన అందిస్తారండి, పాజిటివ్ కేసు అని చెప్పి హాస్పిటల్ వాళ్ళే కనీసం నీచంగా చూశారండి. సరిగా అయితే చూడలేదండి. మా నాన్నకైతే దారుణంగా ఉంది పరిస్థితి. పాజిటివ్ వచ్చిందైనా కానీ పట్టించుకోలేదు. 5 రోజులు ఆయనకి ఏ ట్రీట్మెంట్ చేయకుండా వదిలేశారు. మా నాన్నకి 63 ఏళ్ళండి. ఇప్పుడు ఆయనకి అది రావడం వల్ల, పాజిటివ్ రావడం వల్ల ఆయన భయపడదు, ఏదో ట్రీట్మెంట్ జరగను హాస్పిటల్లోనే చేశారండి. మొత్తానికి గవర్నమెంట్ హాస్పిటల్ లిమ్స్ హాస్పిటల్లోనే చేశారు. ఇప్పుడు ఆయనకి 63 ఏళ్ళండి. కనీసం పక్షవాతం వచ్చి కనీసం ఆయన పని ఆయన చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. సరే, ఇది బయటకు వచ్చినాక ఏం సార్ అప్పుడే డిశ్చార్జ్ చేస్తున్నారు, నాన్న కండిషన్ బాగలేదంటే ఆయనకి నెగిటివ్ వచ్చిందమ్మా, మీరు బయటకు వెళ్ళి ఎక్కడైనా చూపించుకోండి అన్నారు. సరే అని చెప్పేసి 1 రోజు అయిందండి మేము వచ్చేసి ఇంటికి వచ్చేసి. 1 రోజు అయితే 13వ తారీఖు మేము ఇంటికైతే వచ్చేసామండి. దాదాపు 10 రోజులు అవుతుంది ఇంటికి వచ్చి. అయితే నిన్న వెళ్ళామండి, నిన్న 21వ తారీఖు హాస్పిటల్కి, ఇక్కడ అంజయ్ రోడ్ లో ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళామండి. ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళామండి అంజయ్ రోడ్ లో. వెళ్తే అక్కడ MRI స్కానింగ్ అన్ని చేయాలండి అన్నాడు. మా నాన్నకి స్ట్రోక్ వచ్చింది కదా చేతిది, స్ట్రోక్ వచ్చింది కదా అంటే ఇది తీసారండి, సిటీ స్కానింగ్, MRI స్కానింగ్ మొత్తం తీసానండి. MRI స్కానింగ్లు ఇవన్నీ తీసారండి. తీసినా గానీ అక్కడ బ్రెయిన్ లో కొద్దిగా ఫాల్ట్ ఉంది, అది ఇది అని చెప్పారండి. కిమ్స్ లో అయితే బాగా చూస్తారు, వెళ్ళండి అన్నారు. కిమ్స్ కి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు యాక్సెప్ లేదండి అన్నారు. మాకు వైట్ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నాయండి, కానీ మాకు ఈ 2 యాక్సెప్ చేయట్లేదండి. గవర్నమెంట్ ఏమో మీకు ఎక్కడైనా చూపించుకోండి యాక్సెప్ ఉందన్నారండి. ఏదో ఫోటోలు ఉంది మా నాన్నగారే అండి కాశీ విశ్వనాథం. ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా గానీ ఆయన్ని జాయిన్ చేసుకోవట్లేదు. హెల్త్ కండిషన్ అయితే బాగలేదు. ఇది కరోనా పాజిటివ్ అనేది తగ్గింది అన్నారు, కానీ ఇక్కడ మళ్ళీ కిమ్స్ లో లైట్ గా సింప్టమ్స్ ఉన్నాయి, కానీ మేము జాయిన్ చేసుకోవడం కుదరదు అంటున్నారు. నిన్న రాత్రి 8 వెళ్ళాం, రాత్రి 1 గంటకి కనీసం ఉంచుకోమని చెప్పినా కూడా కిమ్స్ హాస్పిటల్ కూడా ఉంచుకోలేదండి. ఎవరు హాస్పిటల్ వాళ్ళు చూస్తున్నారు, ఎక్కడ ఎక్కడ ఏ హాస్పిటల్కి ఫోన్ చేసినా బెడ్లు లేవు, బతులు ఖాళీ లేవు, బెడ్లు ఇలా ఉన్నారండి. కానీ మాకు ఈ ఆరోగ్యశ్రీ కార్డు యాక్సెప్ట్ చేయట్లేదు. స్టోర్ కార్డు వైట్ కార్డు ఉందండి మాకు. మేము అసలు గుమాసాకపోతే శాలరీలు కూడా మాకు సరిపోవండి. ఇంత ఇంత జబ్బులకి వచ్చినా గానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏ హాస్పిటల్ వాళ్ళు కూడా కనీసం దారుణంగా చూస్తున్నారండి. ఆ లిమ్స్ హాస్పిటల్ లోనే మా నాన్న అయితే ఇలా చేశారండి. ఒంగోలు ప్రకాశం జిల్లా లిమ్స్ హాస్పిటల్లో దారుణంగా ఉందండి పరిస్థితి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఆయన చేసుకోలేకపోతున్నారండి. ఈయన గారికి ఆశిస్తున్నారు. దయచేసి మాకు ఎవరైనా హెల్ప్ చేసేవంటే చేయండి, కొద్దిగా ఏదైనా సలహా చెప్పండి. ఇక్కడ చూపించిన డాక్టర్ కానీ లేదు, అన్ని చూపించాం నిన్న. దాదాపు 15-20 వేలు పెట్టి అన్ని టెస్ట్ స్కానింగ్లు చేసాము, కానీ ఎవరు మేము జాయిన్ చేసుకోకుండా మాకు పరిస్థితి ఏంది మేడం? చూడండి, అన్ని స్కానింగ్లు హాస్పిటల్కి వెళ్ళాము, కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము, ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడ ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని వీళ్ళు 10,000 బిల్ వేశారు, కిమ్స్ లో 10,000 బిల్ వేశారు. అన్ని టెస్టులు బిల్ వేసినా గానీ కనీసం మా నాన్నకి ఎవరు చూసింది లేదు. నెగిటివ్ కార్యక్రమం ఇచ్చారండి. అసలు ఇది
ఈ కాగితం నెగిటివ్ అని ఇచ్చారండి, మా నాన్నకి హెల్త్ పరంగా బాగుందని చెప్పి ఇచ్చారండి. ఇచ్చేటప్పుడే కనీసం ఆయనకి బాగా ఇబ్బందిగా ఉంది హాస్పిటల్లో. ఇది గవర్నమెంట్ లో ఇచ్చిన నెగిటివ్ సర్టిఫికేట్ అండి, కాశీ విశ్వనాథం ఇచ్చారండి. కానీ ఇది పేపర్ అనేది నాలుగు ఇక్కడానికి కూడా పనికిరాదండి. ఇప్పుడు బయట మరి నీచంగా దారుణంగా చూస్తున్నారు బయట పరిస్థితి. ఈ ప్రభుత్వ ఆసుపత్రి బాగా చూస్తున్నారని జగన్ గారు చెప్పారండి, కానీ దారుణంగా చూస్తున్నారు. మా నాన్నకి ఇది రావడానికి కూడా వాళ్ళేనండి కారణం. ఏదైనా హెల్ప్ చేయాలంటే మాకు చెప్పండి, మెసేజ్ రూపంగా పట్టండి, ఇది మడకండి. కనీసం ఇన్ని హాస్పిటల్ ఇన్ని టెస్టులు చేసాం, ఇప్పుడు ఆయన ఎవరు చూడట్లేదు, ఇంటికాడే ఉంటున్నాం చూడండి. మాకు ఏ పరిస్థితి ఏం చేయాలి అర్థం కాక ఇంట్లోనే ఉన్నాం. ఆయనకు బెలాస్ స్ట్రోక్ వచ్చింది లైట్ గా, ఇంకా సింప్టమ్స్ లోపల ఏదో ఇబ్బందిగానే ఉంది హార్ట్ లో బ్రెయిన్ లో అని చెప్పి నిన్న స్కానింగ్ లో అయితే అన్నారండి. 2 లక్షలు 3 లక్షలు అంటారు, అదంటారు ఇదంటారండి. మాకైతే ఏ హాస్పిటల్లో ఒక సమాధానంగా జవాబు చెప్పింది లేదు, ఆయన్ని జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ చేసింది లేదండి. కనీసం ఏదైనా చేయాలంటే ఎవరైనా హెల్ప్ గా చెప్పండి. ఇదండి ప్రకాశం జిల్లా ఒంగోలు అండి, నమస్కారం అండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.